హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిన్ను చూసి దేవతలంతా మొత్తానికి సొల్లు లెక్కిరు అన్నా. మూడు బజాలు చూస్తే కింద వరం ఒక చేయటండి. నాకు మూడు బజాలు చూస్తే పానం ఆగదవ్వా, అందుకే కింద వరిసిన. ఏంది నన్ను ఎందుకు కొడతానో తల్లి దాసి, ఇంటికి పోతే పెంటా పోతామా? నీ ఉన్న పనే కదా. ఏమన్నా అంటే మేకప్ రూప్ లో కోవాలి, మేకప్ వేసుకోవాలి. ఓం తక థోం తక థోం తక థోం తక అని దేవుళ్ళ ముంగట ఎగరవైతివి, నాన్న సొల్లు ఎక్కివడివి, తక్కిచ్చినాక ఇంట్లోకి రావడి, మళ్ళీ మేకప్ వేసుకోవడి, మళ్ళీ పోవడి. ఇక నీ వెనక నేను పెట్టి పట్టుకుని ఆడికి ఏం తిరగవాలి? ఏమున్నా పెట్టెలు మంచి బతికేనా? అంటే బతికే అవ్వా, నీ బాంచర తల్లి ఆట ఆడినవు పాట వాడినవు, కానీ నీ అసలు అందరం నాకే ఉంటున్నా. ఏదైతే ఈ ముత్తారాన వంద మంది పోయారు. ఏంటో ఒకవేళ నీకున్న అందం ఇంత నాకుంటే ఈ ముత్తారాన వంద మందికి వయ్యత్తు అంటున్నాడు. నన్ను ఇత్త బుట్టి ఇచ్చిన కానీ అత్త బుట్టి ఇచ్చిన అయిపోకన్నా వయసు అవసరం అన్న తెలుసుండ వీడు ఊరాదు ఎవరకు ఆయనక అవ్వ నన్ను ఎడమ్ముకొత్తాడు. ఆయన అవ్వ
ఇప్పుడు నువ్వు ఓతివి ఎగురుతివి ఆడుతివి పాడుతివి ఉన్న శవత అంటే ఇల్లే మల్లత్తవు మల్లబోతావు మల్లత్తవు మల్లబోతావు ఇంతే నీ బతుకు మళ్ళా మేకప్ అవడేనా కావాలే కదా మళ్ళా తయారవడే తయారు కావాలే కదా మళ్ళా బ్రేక్ డ్యాన్ చేసిన చేసిరే కదా ఆడదాని పుట్టిన కొంచెమన్న బుద్ధిగా లేదా ఇంగిత ఆడదాని పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు ఇప్పటికైనా అప్పటికైనా ఆడదానికి మగోడు దిగమన్నాడు మగోడికి ఆడి దిగమన్నారు చెట్టుకు చెట్టు దీము బండకు బండ దీము గుట్టకు గుట్టు దీము అన్నారు పచ్చికి పచ్చి దీము అన్నారు సీమకు సీమ దీము అన్నారు నీ బతుకెందుకు నీ బతుకు బజ్జిల్లవాడు నీ అందానికి తగ్గట్టు నీ సందానికి తగ్గట్టు నీకైనా మగవాడు ఉంటే ఎంత మంచిగా ఉంటావా ఓ మాయో పుట్టి అవతారం ఎక్కి కోలాగ్గం లేదా పెళ్లి లేదా ఇంకో మొగలు లేదా ఏ ఉన్న తోంతక 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 ఎదుర వరికి అచ్చి మూలకు వంట వరికి నీకున్న అందం నీకున్న సందం రాకుంటే అవతోడు నేను ఇక్కడ ఉండకపోదు పుట్టావు కొంచెమన్నా సిగ్గరి పిత్తలేదా మానవాని పిత్తలేదా అవ్వా నీకు తగ్గ మోగోడు ఉంటే నీకు ఎంత మంచిగా ఉంటది నీ బతుకు పాడువాడా నువ్వు బతుకు బతికిన ఒక కాలువడి సామాన్లా నీళ్ళు ఏంటి నీళ్ళు అత్తలేదా నీళ్లు ఉన్నాయి అలా నీళ్లు ఉంటే మాతో పుదుగా నీళ్ళు లేవాళ్ళ దాసి గుజరకానే పుదుతావా అవ్వా నేనేమో రేవలక్కడా నేను కాలిపోయినా అబ్బో అయితే అబ్బా నేను దేవరంబర్ ఉన్నానే అందగెత్తను సందగెత్తను ఇట్టి దక్కి దాపారమందు ఇక లోకమందు జగలోకమందు అంత అందగా అడుగుతుండడా పెరుగుండడా వాడు ఎవరు నన్ను చేసుకున్నట్టు నేను దేవతలు నేను ఎప్పించిన దేవరంబర్ ఉన్నా నన్ను కళ్యాణం ఆడేటోడు ఎవడంటే నేనే నేనే అన్నోడు నెత్తిన పేరైపోయిందాట తాడెక్కటోనికన్న తలదన్న తోడు మీద ఉరికురికి అడ్డం పట్ట ముంగడి పండు ఊసిపోతే బెండ్లు పెట్టుకోవాలి తీర్థానికి సర్రాదు ఉడుకు నీళ్ళకి ఇండు కాదే మంచు గుర్తే చెరువు నిండదు ఊపిరి బిగబడతా కలిదల్లారు ఉపాసం టప్పులేరే మంగలి కత్తోకు మాకుల్లగా గొడ్డన్న కంటికదే నేనే నేనని పొంగిపోతున్నావు నువ్వే పుట్టినావు నీకు తగ్గట్టు మగవాడు పుట్టే ఉంటాడు వాడు వేరే ఉంటాడు ఎన్ని రోజులు నీ ఒంటరి జీవితం నీకు తగ్గట్టు పురుషులను తెచ్చుకొని నువ్వు సంపడపడే అమ్మా లేడా లేడా అంటున్నావు నువ్వే పుట్టినావు నీకు తగ్గట్టు పురుషుడు ఉట్టలేదా ముందు పుట్టింది పుండుకు తగ్గ మందు ఉడతదమ్మా
ఆడది పుట్టిందంటే ఆడదానికి తగ్గట్టు మగవాడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ఇచ్చిన బ్రహ్మ దేవుడు తెలియదా, లోపల ఈశ్వరుడు తెలియదా, అమ్మా నీకు తగ్గట్టు పురుషుడు ఎక్కడో ఉంటాడు. తీసుకొచ్చి కళ్యాణం చేసుకోలే రంబ రంబడు తల్లి దేవరంబ నిడవేణి పుట్టినవై పుట్టినాడు అవతార నెత్తినాడు ఆడదానికి పెళ్లి కావాలి పేరంట కావాలి ఆడవై పుట్టినాడు కన్నది కడుపు కావాలి పెంచిన సేతు కావాలి కాళ్ళ మీద వంటది బయట కావాలి సేతు వండాలి గుటే కడుపు వండాలంటారమ్మ. నేను పుట్టిన కానీ నా దగ్గట్టు తల్లి దేవరమ్మ పట్టం పట్టింది కోడి పట్టం పట్టి వారి చేతి లోపల అంచనాలేస్తున్నది ఆ దేవరమ్మ ఇల్లు వేస్తారా పొడి పడ్డా ఇల్లు వేస్తారా పొడి పడ్డానికి పరిపాలించే వాళ్ళు ఐదుగురు పంచ పాండవులు ఉన్నారయ్యా రకర చక్రవర్తి కన్న కొడుకు అంటే నాకు ఈడు కట్టదు నాకు చూడలేదు నా తగ్గట్టు మగవాడున్నాడు వాడికి లగ్గం ఒకటైంది కాని నాగదల్లి కాలేదు వెంగిలి కాని పండు వాడు ఉన్నాడు ఇప్పుడే వేల పూర్వక నగరం పోయి ఒంటి పిల్లగాన్ని తీసుకువచ్చుకోవాలి నీకు పాటు వాడిన పెళ్లి చేసుకుంటున్నాని ఆ తల్లి దేవరమ్మ రాంబడు దొరికిండా బోరడు దొరికిండే ఓవరి బాంక నివాళ్ళాకా నేను తిప్పి 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 ఇక్కడికి వచ్చే ఇవాళ నువ్వు రెచ్చిపోయి పిల్లగాడిని కూర్చుకున్నావా అవ్వ అంటే నేను చెప్పేదాకా నీకు సోయి లేదన్నట్టే మూసుకెళ్ళిపోయిన వాడి పుట్టుక పుట్టావు నీ పుట్టువాడి పాడువాడా పోవాలా ఇక ఎగిరి ఎగిరి ఎంతకాలం ఎగురుతావు అందుకే పురుషుని చూసుకోమంటే పురుషుని చూసినావా చూసింది ఎవరా పురుషుడు ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల ఢిల్లీ హస్తనపురి పట్టణాన్ని పరిపాలించారు పంచ పాండవులు లక్కల చక్రవర్తి కన్న కొడుకు రంపాల భారాలు ఉన్నదే అయింది నాగమేంటి పెళ్లి చేసుకుంటాను నీకు సిగ్గు లేదు నాకు ఇద్దరు లేదు వెనుకొన్నకు నేనేమన్నా మంచి పూరని చూసుకోమంటే ఢిల్లీ హస్తినాపురి పట్టమే లేదు పంచ పాండవులు నకుల చక్రవర్తి కన్న కొడుకు రంపాలుడు వానికి లగ్గ ఒక్కటే అయింది నాగవెల్లి కాలేదు ఆ పొలగాడు మంచిగా ఉండడం ఆయన తెచ్చుకుంటా అంటున్నావు నీ ముఖం పోలవాడ నీకు సిగ్గున్నదాని నీకు మానవ ఉన్నదానే గాని పట్టుకత్తుకొని నువ్వు చెట్ల సంసారం చెప్తా వానికి పెళ్లి అయింది పెళ్ళ ఉన్నది వాడి ఇట్ట తెచ్చుకుంటే అయ్యోడు భీముని గిట్ట తెలిసినా అమ్మ నిన్ను లేవట్టెత్తని రెండు కిడ్నీలు ఆరు ఒక్కలైతాయి అమ్మ కర్యోడు మంచోడు రాదు ఆ రంపాలు వదిలిపెట్టు ఎవరన్నా వేసుకోవే బొమ్మాయిలో పాండవుల వంశం అంటే ఓ తల్లిరో పాండవుల వంశం అంటే ఓ తల్లిరో సామాన్యమానుకోని ఓ తల్లిరోని పాండవుల వంశం అంటే సామాన్యం అనుకుంటున్నావా అమ్మ భూలోక నగరం పోయినట్టయితే రంపాలి సంగతి నీ సంగతి గిట్ట భీమునికి చెప్తే నిన్ను తీసుకుపోయి వాను ఒక ఇంటి దగ్గర చేస్తాడు నా కళ్యాణ్ చిన్నోడు కాదు దేవరమ్మ చిన్నోడు కాదు దేవరమ్మ నా మాట నీవు తల్లి దేవరమ్మ అన్నది పెట్టు ఇంకా ఎవరన్నా చూసుకో కానీ నీకు రంపాలు రద్దు ఓ దేవరమ్మ ఓ దాని రా
అయితే నాకు గాయనే భర్త కావాలి, నేను ఆయన భార్యను కావాలి, నాకు దంగటవాడు గాయనే ఉన్నది పోలీసు పెళ్లి చేసుకుంటా. ఇవాళ లక్కారంలో బర్రచంద్ర మోదీ కాడు ఉన్నాడు అని చేసుకోవాలి. బంగారం పైకి బంగారం చంద్రబోయ్యా అని చేసుకో మధ్య తర్వాత నీరు ఏముండే గానీ వెనక మాగడే ఉంటాయి. ఆయన పెళ్లి చేసుకున్నట్టు అయితే ఏం లేదు అని పొద్దుకంగా కోటర్ లేదు నయించాలి. నాకు బాటలు తెచ్చుకొని చెప్పంగా వినోడిని చిరంగా చూడన్నట్టు అయ్యకూడదు అనుకున్న పొందలగా ఆడే పడతాడు. ఇంద్రానికి ఆయాసమైన కానున్న కార్యం కాకపోదు, జరిగేది జరగకపోదు, అంత కష్టం గంటం కనిపించిన తప్పనాట నేను ఎంత చెప్పినా ఇది ఇంత లేదు, దీని ముఖం పోరవాడ, దీని అందం పోరవాడ, దీని సందం పోరవాడ, ఇది అయితే పాడవాడ, ఇది నా గంటనే పుట్టినట్టు ఉన్నది. దీనికి లగ్గం కాదు, నాకు లగ్గం కాదు. దేవరాముడు యూకెన్ గో పోతన్నీ తమ్ములా ఆడకించ దాతరాలు
దేవరంభ కళ్ళల్లో పొగసూర చూసిన ఆ దేవరంభ ఏమి చేస్తున్నది లగ్నం ఒక్కటైంది నాగవెల్లి కాలేదు ఎంగిలాని పండు ఉన్నాడు రంపాలరాజు రంపాలరాజు తెచ్చుకొని నేను ప్రేమలు పొందుతున్నా అని అమ్మవారు ఎరకన్నాంచారి వేషం కట్టుకున్నది దేవరంభ చూసినవా భూలోక నగరం లోపల ఢిల్లీ అష్టనా విభత్త లోపల అర్ధమ రాత్రి కలికి గాంధారి ఎల్ల బసవన్న కట్టి కొడుకునే బాల్యం తోలు కన్నెల్లో తోలు పాపం చేరల బస్సుల పాలి బజార్ల దొంగులేమనెల్ల అమ్మవారు దేవరంభ మాలు కిందికెళ్ళి బుట్టి నెత్తిన పెట్టుకోని ఎరుకో అమ్మ ఎరుకాని ఏనాడు పోతుందో ఎరుక అన్న మాటలు మాట నీతుంటది ఎరుకల మాట సత్యమంటది ఎవరుగా వచ్చి ఎరకలవా భార్యకు నాకు అరుగులు కలిసినా కలవలేదా నా యొక్క పెళ్లి మంచి ఉన్న దగ్గర ఏ మంచి కలిగేలా అడుగుతారా అని నా భార్య అని పిలిచినారే రంపాలు ఎవరి మాట అంటడుగురా రంపాలు రూపవాసి చెప్తున్న మాంసమందు పెట్టుకోవడం అటువంటి ఎరకల వచ్చినట్టుందని నేను ఎరకలమ్మ వేదిక పోయి బామ నేను ఎరక చూపించుకుంటా బామా బామా ఈ చోట ఉండు అన్నాడు భార్యకు బుద్ధులు జ్ఞానాన్ని చెప్పిండు మాడడు సోడు వరాలు పెట్టుకున్నాడు వాడి వీధికి వెళ్ళి ఎరకలమ్మ వేటికి ఎట్ల వస్తాయి ఉన్నాడు రంపాలు